మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని సంఘాపూర్ మదర్సా పాఠశాల చైర్మన్ ఎంఎస్కే హైదర్ పటేల్ అన్నారు. మంగళవారం ఆ పాఠశాల ఆవరణలో ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ఉపాధ్యాయులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందని కొనియాడారు. అనంతరం ప్రిన్సిపల్ నాగరాజు మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ అతి చిన్న వయసులో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి దేశానికి సేవలు అందించారన్నారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దశరథ మహారాజు, ఉపాధ్యాయులు గణేష్, నవీన్, అన్వర్, షాదుల్లా, రిజ్వినా, నిర్మలాదేవి, శ్వేత, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ గురించి ఫస్ట్లో బిల్లు ఆమోదనం చేసిన ప్రెసిడెంట్ గారు, మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారి రుణం ఎంత చేసినా తీర్చుకోలేదు. ప్రణబ్ ముఖర్జీ మృతి మన దేశానికి, మన రాష్ట్రానికి తీరని లోటు. ఆయన మన దేశానికి చేసినటువంటి సేవలు మరచిపోలేనటువంటి. ఆయన ఒక మంచి ఆర్థికవేత్త. రక్షణ రంగంలో కూడా ఆయన మన దేశానికి ఎన్నో సేవలు చేశారు. కాబట్టి ఆయన మృతి పట్ల మనం మన పాఠశాల తరఫున సంతాపం తెలియజేస్తున్నాం.